నమస్కారం శ్రీ అంతకృష్ణ స్వామి గారు నమస్కారం మీ సేవా దృక్పథం చూసి చాలా మంది పాజిటివ్ కామెంట్లు పెట్టారు కొంతమంది ఆల్రెడీ మేము కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారు లాస్ట్ అంటే నిన్ననే ఒక వీడియో రిలీజ్ చేస్తే దాని కింద కామెంట్స్ అన్ని చూసాము చాలా బాగా సర్వీస్ చేస్తున్నారని కూడా అభినందనలు ఇచ్చేశారు నిజంగా మీరు ఇచ్చే సబ్జెక్ట్తో పాటు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు కూడా మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో ఈ మనీ మంత్ర ఫ్యామిలీ అంటే ఈ ఏ విధంగా అయితే క్రియేటివ్ ముందుకెళ్తుందో ముందుకు వెళ్తుందో వాళ్ళు కూడా అదే విధంగా కంటిన్యూ చేస్తామని చెప్పడం కూడా అది మంచి మోటివేషన్ అనే చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ మా మణిమందుల కుటుంబ సభ్యులు అన్నింటిలో మ్యాక్సిమం పాల్గొంటారు సేవా కార్యక్రమాల్లో అది మేము ఏం చేస్తామంటే వీలైన వాళ్ళకి ఒక టీమ్గా చేద్దామని అనుకున్నాం లేదంటే వాళ్ళ ఏరియాలోనే అక్కడే చేద్దామని ఎందుకంటే మళ్ళీ వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి రావాలి హైదరాబాద్ ఇక్కడ చేయడానికి వీలు కాదు కాబట్టి మీ ఏరియాలో మీకు ఎంతవరకు పాసిబుల్ ఉంటే అంతవరకు చేయమని చెప్పి చెప్పాము కాబట్టి వాళ్ళ ఏరియాలో వాళ్ళకి ఎంతవరకు పాసిబుల్ ఉందో అవన్నీ చేసేసి ఫోటోలు పెట్టడం కానీ వీడియోలు పెట్టడం కానీ మ్యాక్సిమం మంచి సేవలు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా మన టీవీ తరఫున మరి మరి కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండ్ నా తరపున కూడా ఎవరైతే ఈ విధంగా ఇంకా అంటే ముందుకు వస్తున్నారో ఇలా చేస్తానని చెప్పి మణి మంత్ర ఫ్యామిలీ తరఫున వాళ్ళందరికీ నా తరఫున స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి మన భారత సంగ్రామం జరిగినప్పుడు చాలా అందరూ చాలా ఇబ్బందులు పడ్డారు అంటే ఒక క్రష్ అయిపోయినారు ఓకేనా ఆ క్రష్ నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చింది కానీ ఎలా నడిపించాలి ఈ మూమెంట్ అనేది తెలియదు దానికోసం మళ్ళీ మనం రాజ్యాంగం రాసుకున్నాం రాజ్యాంగం రాసుకొని ఇరవై ఆరు మనకి రిపబ్లిక్ డేలో దాన్ని మనం తీసుకోవడము దాని ప్రకారం మనం స్టార్ట్ చేయడం లైఫ్ అనేది స్టార్ట్ అయిపోయింది అలాగే చితికిపోయిన బతుకులు ఆర్థిక ఇబ్బందులతో చాలా కొట్టుమిట్టాడుతున్నారు ఆడుతున్నారు కాబట్టి ఇప్పుడు దాదాపు టూ ట్వంటీ మొత్తం మనకు అంత క్రష్ అయిపోయింది అవును ఓకేనా కరెక్ట్గా మనం మనీ మంత్ర గురించి కానీ లేకపోతే డబ్బు గురించి తెలుసుకునే మూమెంట్ వచ్చేసరికి అంటే అంటే నైన్టీన్ నుంచి ట్వంటీ కొద్దిగా టైం పట్టింది పీరియడ్ తీసుకోవడం జరిగింది కరెక్ట్ పికప్ అవుతున్న మూమెంట్లో ఇదంతా కరోనా అని చెప్పేసి అంతా క్రష్ వచ్చేసి ఒక రకమైనటువంటి స్తబ్దత ఏర్పడింది కాబట్టి ఆ స్తబ్దత అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ మనం రీప్రోగ్రామ్ చేయడానికి ఈ ట్వంటీ సిక్స్ జనవరికి మేము మనీ మంత్ర బుక్ని రిలీజ్ చేస్తున్నాం గ్రేట్ రాద్ మనీ మణి మంత్ర బుక్ రిలీజ్ చేస్తున్నాం ఓకే నేను మనీ మీ మణి మంత్ర అనే దాని మీద డబ్బు మీద చాలా ఆర్టికల్స్ రాయడం జరిగింది ఇప్పుడు చిత్ర చిట్టి తంత్రాలు ఇలా రాసాం మనం అలాగే మనీ మంత్ర అనే ఆర్టికల్స్ బోలే రాయడం జరిగింది అయితే అవన్నీ చాలామంది కూడా అడిగారు ఒక గ్యాదర్ చేసి ఒక బుక్ రిలీజ్ చేస్తే బాగుంటుందని మనం గతంలో కూడా వీడియోలో చెప్పాము మనం జనవరిలో ఖచ్చితంగా మనం మనీ మంత్ర రిలీజ్ చేస్తామని కాబట్టి ట్వల్వ్ సిక్స్ జనవరికి దాన్ని రిలీజ్ చేస్తున్నాం ఎక్కడ ప్లేస్ హైదరాబాద్లో హైదరాబాద్ హైదరాబాద్లో అది రిలీజ్ చేస్తాం తర్వాత మళ్ళీ దాని తర్వాత మళ్ళీ చెట్టి తంత్రాలు వస్తాయి అబ్బు కూడా రిలీజ్ చేస్తాం అది కూడా లేదండి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు నెలలకి చెట్టి తంత్రాలు వస్తాయి ఆ తర్వాత మళ్ళీ సెకండ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది మనీ మంత్రం అది కూడా మళ్ళీ మనం ఇలా కంటిన్యూ మనం సిరీస్ వైజ్ రిలీజ్ చేస్తాం ఇంకా మధ్యలో మనకి లేడీస్ క్లాస్ ఒకటి ఉంది బిజినెస్ క్లాస్ ఒకటి ఉంది అవి కూడా ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడిప్పుడే అందరు కోలుకుంటున్నారు కాబట్టి అవి కూడా ప్లాన్ చేస్తున్నాం మనం ఖచ్చితంగా చేస్తాం మనం మాటిచ్చాం కాబట్టి జనవరిలో ఖచ్చితంగా మనీ మంత్ర రిలీజ్ చేస్తాం కాబట్టి ట్వంటీ సిక్స్ జనవరి నాడు మళ్ళీ మన రాజ్యాంగం ఎలా అయితే తిరిగి రాసుకున్నామో మన లైఫ్స్ అన్ని ఆ బుక్తో మళ్ళీ మొత్తం తిరిగిపోవాలి అది ఒకసారి మనం మనం చెక్ చేసుకోవడం అన్నమాట ఆ బుక్ అనేది ఏంటంటే మనీ మంత్ర అంటే అంటే మనీ సబ్జెక్ట్లో మనం ఎంతవరకు రీచ్ అయినాము ఇంకేమైనా లోడ్ బాటలు ఉంటే దాన్ని సర్చ్ చేసుకొని దాని ప్రకారం మనం వెళ్ళిపోవడానికి ఎక్సలెంట్ బుక్ అండి చాలా ప్రశంసలు వచ్చినాయి అదా మనీ మంత్ర రాసినప్పుడు చాలా గొప్ప గొప్పలో మంచి ప్రశంస ఇచ్చారు వాళ్ళందరినీ అభినందిస్తున్నాను వాళ్ళందరికీ నమస్కారాలు చెప్తున్నాను కృతజ్ఞతలు చెప్తున్నాను ఇప్పటివరకు అన్ని రకాలుగా సహకరించినట్టు వాళ్ళందరికీ కూడా అలాగే మీకు కూడా జనంలో ఇంతదాకా తీసుకెళ్లారు కాబట్టి మీ అందరికీ కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్తూ ట్వంటీ సిక్స్ జనవరి నాడు మన మంత్ర రిలీజ్ చేస్తున్నాం మీకు దాని వివరాలు ఏమైనా కావాలనుకుంటే మాత్రం ఎలాగో మన నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఆ నెంబర్స్కి మీరు కాల్ చేసి అవి విరాలని కనుక్కోవచ్చు ట్వంటీ సిక్స్ తర్వాత చేయండి కాల్స్ ఎందుకంటే మనకు హడావుడ్ ఎక్కువ యాక్చువల్గా లేదండి నేను కూడా ఎగ్గా వెయిట్ చేస్తున్నాను ఆ బుక్ ఎలా ఉంటుందో చూద్దామని కుదిరితే నాకు ఆంధ్రుల ఆరంబూర్లోనే ఒక నానేడు ఉంది ఉంటుంది సార్ ఉండకుండా ఎలా ఉంటుంది కాబట్టి ట్వంటీ సిక్స్ జనవరి కాల్స్ మనీ మంత్ర ఆ బుక్ అంటే ఇప్పుడు వీడియోస్కి అంత క్రేజ్ ఉన్నప్పుడు బుక్కి ఎంత క్రేజ్ ఉండదు మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు కానీ ఏంటంటే కొద్ది టైం ఇవ్వండి మా ఇప్పుడు చాలా క్రష్లో ఉన్నాం మేము ఇంకా వేరే క్లాస్లో అన్ని దాంట్లో ఇదిగా ఉన్నాం కాబట్టి ట్వంటీ సిక్స్ జనవరి తర్వాత కాల్ చేయండి షూర్ అంత ముందు నేను చెప్పాలి చాలా బిజీ బిజీ అవసరం ఇదైతే కాపీ ముందే రిలీజ్ చేసిన ఒకటి ఇవ్వండి చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు కాబట్టి ఆ మాత్రం మాకు కొద్దిగా కోఆపరేట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ మంచి సబ్జెక్ట్ ఇస్తున్నందుకు అండ్ ఎందుకంటే వీడియోస్తో పాటు కొంతమంది పర్సనల్ గా కూడా ఈ సబ్జెక్టుకి కి సంబంధించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటారు నేర్చుకోవాలనుకుంటారు అఫరిమేషన్ సంబంధించిన కొన్ని డౌట్స్ కూడా ఉంటాయి వాళ్ళు సో అన్ని క్లారిఫై అవుతాయి మంచి బుక్ ని లాంచ్ చేస్తున్నందుకు ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఈ మనీ మంత్ర ఫ్యామిలీ తరపున నేను ఎవరైతే మనల్ని ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారో వాళ్ళ తరపున ఒకే తాటి మీద ఉండి వాళ్ళతో నేను మాట్లాడి చెప్తున్నాను కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్ ఏస్తున్నాను ముఖ్యంగా ఉంటుంది చతుర్విధ పురుషార్థాల గురించి చెప్పబడింది ఈ చతుర్విధ పురుషార్థాలు మనకి ఏం చెప్పారంటే ధర్మం అర్థం కావు మోక్షం ముందుగా ధర్మంగా నువ్వు సంపాదించమని చెప్పారు ధర్మంగా సంపాదించింది ఇలాగా ధర్మంగా ఉంటూ సంపాదించాలి అక్కడ ఖచ్చితంగా చూడండి ధర్మం తర్వాత అర్థం ఏమంటే ఏమంటే అర్థం చెప్పారు అంటే డబ్బు అవసరం ఎంత అనేది నీకు రెండో పాటలోనే చెప్పాడు ముందు నువ్వు ఎలా ఉండాలని చెప్పబడింది ధర్మం ఎలా ఉండాలని చెప్పబడింది రెండో పాటలు ఏం చెప్పబడింది అర్థం గురించి చెప్పబడింది అర్థం లేని జీవితం అని చెప్పబడింది కాబట్టి మీరు ఎంత సంపాదించాలంటే మనకు స్పష్టంగా వేదాల్లో చెప్పబడింది అలాగనే శ్రీరాముడికి వశిష్ఠుడు కూడా ఏం చెప్పాడని కూడా గతంలో కొన్ని శ్లోకాలు చెప్పడం జరిగింది డబ్బు మీద అసలు డబ్బు లేకుండా ఎలా ఉంటుంది ఆ కాకుత్స వంశుడైనటువంటి రామ ముందు నీ రాజ్యాన్ని పరిపాలించడానికి డబ్బును సంపాదించడం అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఏమన్నాడు ధర్మార్థ కామం అన్నాడు కామం అంటేది కోరిక ఇప్పుడు కోరిక వాడు ఎవడైనా జీవించగలడా ఈ సృష్టి మీద అంటే మనిషి గురించి చెప్తున్నాను నేను కోరిక లేకుండా మీరు జీవితాన్ని ముందుకు తీసుకెళ్లారు ఎందుకు తీసుకెళ్ళారు కోరిక ఉన్నప్పుడే ఆ కోరిక కోసం మీరు జీవిస్తారు ఆ కోరిక తీరాలంటే మళ్ళీ మీకు డబ్బు కావాలి నైంటీ నైన్ పర్సెంట్ ఈ కలియుగంలో మనకు డబ్బుతోనే అవసరం ఆ తర్వాత అది ఇంకా గీతా సంగతులన్నీ కొన్ని సెంటిమెంట్కి మనకు ఆధారపడి ఉంటాయి కాబట్టి స్పష్టంగా చెప్తున్నా చతుర్థ పురుషార్థాల్లో ధర్మం వార్తం కామం ఈ మూడైన తర్వాతనే మోక్షం ఉన్నాడు అంటే ఏంటి మోక్షం అంటే అంటే ఇక నీకు ఎలాంటి కోరిక లేని ఒక స్తబ్దత అనేది ఏర్పడుతుంది ఇంకా కోరిక లేని స్తబ్దత ఏర్పడుతుంది మోక్షం అంటే ఇంకా అక్కడ ఏం లేదు ఇక జీరో ఇక ఆ స్తబ్దత ఏర్పడడానికి ముందు ఏం చేయాలంటే ముందు ధర్మం ద్వారా డబ్బును సంపాదించి నీ కోరికలన్నీ తీర్చుకోమని చెప్తుంది అక్కడ ఏ ఒక్క కోరిక మిగిలినా సరే ఆ ఒక్క కోరిక కోసం మళ్ళీ ఇంకో జన్మెత్తాలి కాబట్టి ఈ నాలుగు ఇంత ఒకటి ఎంత చక్కగా ముడిపడి ఉన్నాయంటే మీకు స్పష్టంగా చెప్పబడ్డాయి వీటిని మనం అర్థం చేసుకోము మనం అది తెలీదు దీనికి ఇంకా ఏమేమో చెప్పేసి ఆ గందరగోళంలో పడేసి మళ్ళీ ఇంకో తాలి ఆ కోరిక తెచ్చుకోవడానికి ఈ గందరగోళంలో పడేసి ఆ కన్ఫ్యూజన్లో వాళ్ళు ఏం చెప్తున్నారో మాకు సరిగ్గా అర్థం కాక ఎందుకంటే ఇవంతా మన సంస్కృతంలో ఉంటుంది కాబట్టి మా ఈరోజు అదంతా దాన్ని విడవరి చెప్పేవాళ్ళు లేరు ఉన్న మహానుభావుల మాటలు కొందరికి అర్థం కావు మహానుభావం అంటే కొందరికి అర్థమవుతాయి మహాపురుషులు మహానుభావులు మంది ఉన్నారు అవి కొందరికి అర్థం కానీ దీన్ని ఇంత ఓపెన్గా వివరించి చెప్పాలి ఎవరు లేరు కాబట్టి నాలుగు వరుసగా చెప్పబడ్డాయి ఇక్కడ ధర్మం చెప్పబడింది ఏమంటే అర్థం చెప్పబడింది తర్వాత కామం తర్వాత మోక్షం అంటే ఒకదానికొకటి లింక్ చెప్పబడింది ముందు నువ్వు ధర్మబద్ధంగా ఉండాలి ధర్మబద్ధంగానే సంపాదించాలి ఎవరికి అన్యాయం చేద్ద అదే అని తర్వాత అంటేనేమన్నాడు అర్థం అన్నాడు అర్థం అంటే డబ్బు అంతే ఇక దానికి ఇంకో మీనింగ్ ఏ లేదు ఇక అర్థం అంటే డబ్బే ఆ డబ్బు ఎందుకు కావాలి నీ యొక్క కోరికలు తెచ్చుకోవడానికి కావాలి ఎప్పుడైతే సంపూర్ణంగా నువ్వు అన్ని అనుభవించావో అన్నీ అనుభవించడానికి ఇంకేమన్నా మిగిలి ఉంటుందా మిగింకే ఉండదు ఇంకా మిగిలే ఉండదు కదా అప్పుడు నువ్వు మోక్షానికి అర్హుడు అన్నాడు మోక్షం అంటే ఏంది ఎలాంటి ఆలోచన లేని స్థితి దాన్నే మనం మెడిటేషన్ లేవంటాం అంటే సమాధి అంటాం సమాధి 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 అంటే ఎలాంటి ఆలోచన సమాధి అంటే స్మశానం ఇంకేం లేదా స్మశానం లేముంటుంది నిశ్శబ్దం తప్ప ఇంకేము ఉంటాం అదే మోక్షం ఆ సమాజం లేని స్థితి ఎందుకు అన్నారు అక్కడ ఇక అక్కడ నువ్వు మాత్రం అంటావు ఇంకేం ఉండదు ఇక అక్కడ నువ్వు మాత్రం ఉంటావు అంటే ఇంకా ఏ శబ్దాలు కానీ ఎలాంటి అరుపులు కానీ లేకపోతే నాకు అదైంది ఇది అని చెప్పడం కానీ ఇలాంటి ఏం ఉండంత జీరో అయిపోతుంది అక్కడ జీరో అయిపోయిన తనక నువ్వు మాత్రం మిగిలి ఉంటావు అక్కడ ఆ నువ్వు మాత్రం మిగిలి ఉన్నావు కదా ఇప్పుడు నీ యొక్క జీవితాన్ని ఏ విధంగా మార్చుకుంటావు అప్పుడు నీలోకి నువ్వు తొంగి చూసుకోవాలి అప్పుడు ఏమంటారు ఇవన్నీ అయిపోయినాక అప్పుడు మెడిటేషన్కి వెళ్ళాలి ఈ నాలుగు పురుషార్థాల్లో చివరిలో అంటే నువ్వు మెడిటేషన్కి వెళ్ళాలి ఏముండదు ఇంకా నీకేం పని ఉండదు కోరికలు అన్నీ అయిపోయినాయి కదా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకేముంటాయి నీకు వేరే ఆలోచనలు ఉండవు మెడిటేషన్లో కూడా ఒక స్థాయికి వరకు మన కోరికలు అనేటివి మాటి మాటికి మనకు డిస్టర్బ్ చేస్తుంటాయి ఆలోచనలు కోరికలన్నీ కానీ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అవి స్తబ్దత చదువుతాయి దాన్ని మనం సమాధి అంటాం ఇక్కడ మోక్షం అంటే కూడా అదే ఇంకా అంతకంటే కొత్తగా ఏం లేదు అక్కడేముంటుంది నిన్ను నువ్వు తెలుసుకోవడం ఉంటుంది నిన్ను నువ్వు తెలుసుకొని ఇంకా వచ్చే జీవితం కోసం నువ్వు ఎలా తీర్చిదిద్దుకోవాలో అనేది అక్కడ స్పష్టంగా చెప్పబడింది కాబట్టి వీటన్నిటి కారణం అయితే డబ్బు డబ్బు ఉంటేనే కొరకలన్నీ తీర్చుకోగలుగుతావు లేకుంటే నీకు ఏదో కూడా మళ్ళీ మిగిలిపోద్ది మళ్ళీ అనవసరంగా మళ్ళీ దానికోసం ఇంకో జీర్ణమెత్తాలి కాబట్టి అర్థం అనేది స్పష్టంగా చెప్పబడింది దానికి ఈ నాలుగు పురుషార్థాల్లో మీరు ఏం చేస్తారంటే అర్థం కింద అండర్లైన్ చేసుకోండి అది ఒక్కటి అండర్లైన్ చేసుకుంటే మిగతా రెండు అయిపోతాయి ఆటోమేటిక్గా కాబట్టి ధన మూలం ఇదం జగత్ ఇది బాగా నమ్మండి ఖచ్చితంగా డబ్బు మీద దృష్టి పెట్టండి బాగా సంపాదించండి మీకు ఏ కొరికలు ఉన్నాయో అన్నీ తీర్చేసుకోండి ఇక ఎలాంటి సంక్షయం లేదు ఆ తర్వాత ఒక మంచి గొప్ప స్థితికి వెళ్ళేసి మీ యొక్క జీవితాన్ని ఎత్తుకుంటే వెళ్ళిపోండి ఇంకా అంతే ధర్మ అర్థ కామ చెప్పొచ్చు నాకు కూడా తెలియదు కానీ కానీ మనీతో ముడిపెట్టి వాళ్ళు ఎంత ఎంతకుముందు కూడా ఎన్ని వస్తాయి చెప్పాను మన పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఏమైనా సరే మనం కన్ఫ్యూజ్ చేస్తే ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పడం కానీ ఎందుకు చెప్పడం అనేది కూడా దానికి నేను కారణాలు చెప్పాను ఒక్కొక్కరు ఒక్కరు రకంగా ఎందుకు చెప్తున్నారు ఒక్కో రచయిత దర్శించింది అది చెప్తున్నాడు ఇంకో రచయిత దర్శించింది అది చెప్తున్నాడు ఈ కంప్యూటర్లో ఒక్కొక్కరు కూర్చోబెట్టాన్ని మనం చెప్పలేం ఇలా ఈ టీవీ మాధ్యమం ద్వారా మనకు తెలిసింది మనం ఓపెన్ చేయవచ్చు అందుకే నేను చెప్పాను ఏంటంటే మన సబ్జెక్ట్ ఏదైనా సరే వేదం నుంచి తీసుకోబడింది వేదం అనేది సత్యం ఎప్పటికీ నిరంతరం అలాగే సత్యంగా ప్రకాశిస్తుంది కాబట్టి మన సబ్జెక్ట్ అంతా వేదం మీద ఆధారపడి ఉంది కాబట్టి మీకు కన్ఫ్యూజ్ లేకుండా నేను ఓపెన్గా చెప్తున్నాను అంతే చాలా బాగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ రియాచర్ అనంతకృష్ణ స్వామి థ్యాంక్ యూ అండి